సుశాంత్ మరణం తర్వాత మేనేజర్ శామ్యుల్ మిరండా కనిపించకుండా పోయారు ఆయన అదృశ్యం కావటం అనేక అనుమానాలకు దారితీసింది ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో బుధవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది అయితే బుధవారం విచారణకు హాజరు కాకపోవటం కూడా సందేహాలను రేకెత్తించింది గురువారం ఆయన విచారణకు హాజరవడం గమనార్హం అయితే గతంలో ఉండే మేనేజర్ ను మార్చి ఆయన స్థానంలో శామ్యుల్ మిరాండాను రియా చక్రవర్తి నియమించింది తన బదులుగా మిరాండా ఆర్థిక వ్యవహారాలను చూసుకునే విధంగా రియా ప్లాన్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో పదిహేను కోట్ల రూపాయలు మరో అకౌంట్కు తరలించారనే విషయం వెలుగులోకొచ్చింది ఇలాంటి వ్యవహారాలే కాకుండా రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిసి సుశాంత్ సింగ్ రాజ్పుత్ మూడు కంపెనీలు స్థాపించారు వాటికి బదిలీ చేసిన నిధుల గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో రియాను కూడా ఆగస్టు ఏడవ తేదీన ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయడం రేపుతోంది తన కుమారుడు సుశాంత్ సింగ్ డబ్బును రియా చక్రవర్తి దుర్వినియోగం చేసిందని ముంబైలో రెండు ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసి మోసాలకు పాల్పడింది అంటూ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఆమె పన్ను రికార్డులను తనిఖీ చేయగా గత కొద్ది సంవత్సరాల్లో పది లక్షల నుంచి పద్నాలుగు లక్షల మేరకు వార్షిక ఆదాయం పెరిగింది కేవలం నాలుగు లక్షల మేరకే ఆదాయం పెరిగిన క్రమంలో ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడబెట్టారనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు రియా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలపై ఇడీ అధికారులు దృష్టి పెట్టారు కేవలం నాలుగు మేర పెరిగిన ఆదాయంతో భారీ మొత్తంలో ఆస్తులను ఎలా కొనుగోలు చేసిందనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు అలాగే తన తల్లి పేరుతో పాటు రియా చక్రవర్తి జాయింట్ బ్యాంక్ అకౌంట్తో పాటు పలు అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు ఢిల్లీలో షోవిక్ మరియు రియా డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ లావాదేవీలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు